ఎన్నికల అఫిడవిట్లలో చెప్పేవన్నీ నిజాలేనా ఇచ్చిన లెక్కలన్నీ సరైనవేనా వీటిని అక్కడ కూర్చున్న అధికారులు భూతార్థాలు వేసుకుని శల్య పరీక్షలు చేసి అభ్యర్థులకు క్లీన్ చిట్లు ఇస్తారా అని మాత్రం జవ్వడు అనుకోడు కానీ ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించే కాగితాలు కాబట్టి వాటిల్లో చెప్పిన వివరాల్ని ప్రాతిపదికగా తీసుకుంటాం అంతే జగన్ ఆస్తుల విలువ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు లోకేష్ ఆస్తుల విలువ మూడు వందల ఇరవై కోట్లు చట్ట ప్రకారం లెక్కల ప్రకారం లోతుల్లోకి వెళ్తే ఈ లెక్కలన్నీ తారుమారు కూడా అవుతాయి అతలు డబ్బున్నోడు అతను సంపన్నుడు మారిపోవచ్చు ఇక్కడ సమస్య అది కాదు అతను ముఖ్యమంత్రుల కొడుకుల ఆస్తుల గురించిన చర్చ అవసరమా మన తెలుగు రాష్ట్రాల్లోనే నలుగురైదుగురు ముఖ్యమంత్రుల కొడుకులు రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు వైఎస్ కేసీఆర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి నాదెండ్ల భాస్కర్ రావు ఇంకా ఇంకా దేశం వైపు చూస్తే ఒక అఖిలేష్ ఒక రాహుల్ ఇలా ఇండియా మ్యాప్ మీద వేలు పెడితే చాలు అక్కడ కనిపించే పొలిటికల్ ఫ్యామిలీస్ లెక్కలు పుంకాను పుంకాలుగా బయటకొస్తాయి పక్కా లెక్కలు పక్కన పెడితే ఇప్పుడిక్కడ వీళ్ళలో ముగ్గురు మన తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఏపీలో ఒక జగన్ ఇంకో లోకేష్ అయితే తెలంగాణలో ఒక కేటీఆర్ వీళ్ళ ఆస్తులు ఎంత సంపాదించుకున్న సొమ్ములెంత వీళ్ళ వీళ్ల వ్యక్తిగత ఆస్తులు పక్కన పెడితే వాళ్ల తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ల కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా వీళ్లవేగా వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకొన్ని వందల కోట్లు వీళ్ల ఖాతాలోకే అయిపోతాయి కేసీఆర్ వైఎస్ ఇద్దరికి ఓ కొడుకు కూతురు కానీ చంద్రబాబుకు మాత్రం ఒక్కడే కొడుకు ద ఓన్లీ సన్ లాజికల్ గా లీగల్ గా ఎలా చూసినా చంద్రబాబు ఆస్తి మొత్తం ఆయన ఏకైక కుమారుడు లోకేష్కే చెందుతుంది ఈ వందలాది కోట్ల రూపాయల ఆస్తులతో సంపదలతో వీళ్ళంతా రాజకీయాల్లో నిలబడ్డారు వీళ్లతో పాటు మళ్లీ ఇంకొన్ని వందల కోట్ల రూపాయల సంపదతో ఇంకొన్ని రాజకీయ కుటుంబాల వారసులు వచ్చి నిలబడ్డారు వీళ్ల సగటు సంపాదన ఎంత అసలు వీళ్లకు పోటీ ఎవరు ఒక్క విషయం ఒక్క నిమిషం ఈ దేశంలో తలసరి ఆదాయం ఎంత అదో రకం లెక్కలు బయటకొస్తాయి అంతెందుకు సగటున నెలకు కనీసం ఒక పదిహేను వేల రూపాయలు కూడా నికరంగా సంపాదించుకోలేని ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు నెలకు పాతిక ముప్పై కోట్ల సగటు ఆదాయం ఉన్నవాళ్లు ప్రతినిధులుగా నిలబడటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆ మాటకొస్తే దేశంలో ఇటువంటి పరిస్థితి కొత్తమీ కాకపోవచ్చు స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల్ని మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ధనికులు సంపద పోగేసుకున్న వాళ్లు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు ఇంకా ఇప్పటి పరిభాషలో నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే కార్పొరేట్లు వీళ్లే మన ఎన్నికల్ని మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారు శాసిస్తున్నారు కూడా మన చట్టసభల్లో పార్లమెంటులో కూర్చున్న తొంభై ఐదు శాతం మంది కోటీశ్వర్లే ఇంకా చెప్పాలంటే ముప్పై రెండు శాతం మంది నేరస్తులు ధర్నాలు చట్టపరమైన చిన్న చిన్న తప్పిదాలు ఉల్లంఘనలు చేసిన వాళ్ళను పక్కన పెడితే తీవ్రమైన నేరాలు అంటే రేప్లు హత్యల వంటి నేరాలతో పాటు ఆర్థిక పరమైన దోపిడీలు చేసిన వ్యక్తులు మన చట్టసభల్లోకి ప్రవేశించారు వాళ్లే ఇవాళ మన దేశానికి కావాల్సిన చట్టాలు చేస్తారు చేస్తున్నారు కూడా ఈ బంగారు పళ్ళాల్లో భోజనాలు చేసే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన మన రాజ్యం ప్లస్ మన ప్రజాస్వామ్యం నూట ముప్పై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఇంకా నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే సగటున కేవలం ఏడు వందల ముప్పై కుటుంబాలే మన దేశాన్ని ఏలుతున్నాయి ఇదొక రాచరిక పాలన ఇవాటి సగటు దేశ వయస్సు ముప్పై సంవత్సరాలు అంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అరవై ఐదు శాతం మంది ప్రజలున్న దేశం మనది ఓటు హక్కు వచ్చిన వాళ్ళంతా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇటువంటివి ఇంకా చాలా చాలానే ఉన్నాయి రేపటి రోజున రాహుల్ అరచేతిలో చూపించే డెబ్బై వేల రూపాయలు మోదీ వితిరి పారేస్తానంటున్న రైతు సాయాలు చంద్రబాబు కేసీఆర్ జగన్ ఇటువంటి వాళ్లంతా చూపిస్తున్న అరచేతి వైకుంఠాలు మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాయా మన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా దేదీప్యమానంగా మార్చేస్తాయా లేక ఈ దేశాన్ని ముఖ్యంగా యువతను పనికిరాని సోమరిపోతుల దేశంగా మార్చేస్తాయా ఒళ్ళొంచి పనిచేయాల్సిన వయస్సులో ఉన్న వ్యక్తులకు ఉపాధి లేదా స్వయం ఉపాధి కల్పించి దేశాన్ని ప్రొడక్టివ్గా ఉత్పాదకత వైపుని మళ్లించి ఒక దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే రాజకీయ పార్టీలు నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తమ చేతికి అందిన అధికారాన్ని అక్కడున్న ట్యాక్స్ పేయర్స్ ఖజానాకు బొక్కలు పెట్టి కొల్లగొట్టి పారేస్తుంటే మనం చేవ చచ్చిన వాళ్ళలా చేతలుడికి చూస్తూ ఊరుకోవాలా పేదరికాన్ని ఐదేళ్లకోసారి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓట్ల రూపంలోకి మార్చుకుంటున్న ఎన్నికల రాజకీయమే మన దేశానికి పట్టిన ఒక పెద్ద శాపం ఆచలి ఈ ఎపిసోడ్ ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడికొచ్చి ఏడుస్తున్నావు ఎవడు కన్న బిడ్డరా ఇది వెక్కి వెక్కి ఏడుస్తోంది